ఈరోజు ముఖ్యంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం గత 20 రోజులుగా ప్రపంచం మొత్తాన్ని కూడా వణికిస్తున్న ఈ కరోనా అనే వ్యాధి ఏ విధంగా ముఖ్యంగా మన దేశంలో మనగని మనం కాపాడుకునేదానికి ఏ విధంగా ప్రయత్నించాలనే భాగంలో ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మనందరికీ తెలుసు కరోనా అనేది ఈరోజు ఆ వ్యాధికి వ్యాక్సిన్ కూడా వేని పరిస్థితి. అందుకే ప్రతి ఒక్క దేశం కూడా ఆ వ్యాధిని చూస్తే వణికిపోతూ ఉంది. ఇప్పటికైతే మన భారతదేశం సేఫ్గానే ఉంది, కానీ మనము తగిన జాగ్రత్త చర్యలు తీసుకోకపోతే ఆ వ్యాధి ప్రభవించిందంటే చాలా ఇబ్బందులు వస్తాయని మన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు, అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ని పెద్దని అందరిని కూడా అప్రమత్తం కావాలా, దాని బాగు నుంచి మనందరం కూడా బయటపడాలా అని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తుంటే మంచిదని తెలియజేస్తున్నాం. ఎందుకంటే వ్యాపారం అంటే ఎవరో వస్తూ ఉంటారు పోతూ ఉంటారు, దానివల్ల ఆ వ్యాధి ప్రభవిందంటే మనందరికీ ఇబ్బంది, కాబట్టి తగిన జాగ్రత్త చర్యలు తీసుకునే ముందుగానే హెచ్చరిస్తున్నాము. కాబట్టి వ్యాపారస్తులందరూ కూడా ఈరోజు దయచేసి సహకరించి మన ప్రజలని మన కుటుంబాలని ఆ వ్యాధి నుంచి బయటపడేదానికి సహకరించాలని మీ అందరూ కూడా కోరుతామని కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు ప్రభుత్వం అనేక సెంటర్స్ ఏర్పాటు చేసింది. కరోనా వ్యాధి ఎవరికైనా ప్రభుత్వంటే ఇమీడియట్గా వారికి సంబంధించిన అంబులెన్స్ కావచ్చు, సహాయ చర్యలు కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, అన్నీ కూడా చేస్తూ ఉన్నారు. అదేవిధంగా అధికారులు ప్రతి ఒక్కరి ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ రూపంలోనూ లేదా తెలియజేసే విధంగానూ బాగా ముమ్మకంగా ప్రచారం చేస్తున్నారు, ప్రజలకు అవగాహన కల్పించే విధంగా చేస్తూ ఉన్నారు. ఈరోజు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఈరోజు వివేజ్ వాలంటీర్స్ ఉన్నారు, వారందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు తెలియజేస్తున్నారు. ఎక్కడైనా సరే కొత్త వారు వచ్చినా ఫారెనర్స్ వచ్చినా ఇమీడియట్గా కనుక్కొని ప్రభుత్వానికి తెలియజేయండి. ఎవరైనా ఇటువంటి వ్యాధి లక్షణాలు ఉంటే ఇమీడియట్గా తెలియజేయండి అని చెప్పడం జరిగింది. వాలంటీర్స్, సచివాలయ సిబ్బంది, అధికారులు అందరూ కూడా ప్రతి ఒక్క గ్రామంలో కూడా మారుమూల ప్రాంతాల్లో కూడా ఇటువంటి కేసులు ఏమైనా నమ్మదేంటే తెలియజేయాలని చెప్పడం వల్ల వారంతా కూడా పనిచేస్తూ ఉన్నారు, కనుక్కుంటా ఉన్నారు. ఏమైనా అటువంటి ఉంటే కనుక్కొని చెప్తాం. ఇప్పటికీ మన ఆంధ్రప్రదేశ్లో 4 ఈ కరోనా వ్యాధి వచ్చిందని తెలియజేశారు. అదేవిధంగా నెల్లూరులో వచ్చిన ఒక వ్యక్తికి నయం కావడం కూడా జరిగింది. కాబట్టి మనం తప్పకుండా అప్రమత్తంగా ఉన్నప్పుడే మనం దాని నుంచి బయటపడేదానికి అవకాశం ఉంటుందని కూడా తెలియజేస్తూ కావాలి. నేర్చుకోక ప్రజలంతా కూడా చాలా అప్రమత్తంగా ఉండండి.